విశ్వంలో ప్రస్తుతం ఉన్న పరిమాణాలు కాక వేరేవేమైనా ఉన్నాయా? దీనికి జవాబు ఏంటో ఇప్పుడు చూద్దాం. పరిమాణాలంటే డైమెన్షన్ అర్థం చేసుకోండి. న్యూటన్ సిద్ధాంతం ప్రకారం విశ్వంలోని ప్రదేశానికి పొడవు, వెడల్పు, ఎత్తు అనే మూడు పరిమాణాలు ఉంటాయి. ఈ పరిమాణాలకు కాల పరిమాణానికి సంబంధం లేదు. ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ద్వారా విశ్వంలోని మూడు పరిమాణాలకు కాల పరిమాణాన్ని కూడా జతపరిచాడు. అంటే ఆయన సిద్ధాంతం ప్రకారం విశ్వంలోని పరిమాణాలు నాలుగు. ఇక విశ్వంలో నాలుగు శక్తులు ఉంటాయి. అవే గురుత్వ, విద్యుత్ అయస్కాంత, దుర్బల, ప్రబల కేంద్రక శక్తులు. వీటిలో గురుత్వశక్తి తప్ప మిగతా మూడు కణ సిద్ధాంతాలని అనుసరిస్తాయి. అంటే ఇవి విడివిడిగా ఉండే ప్యాకెట్లలాగా విశ్వంలో ఉంటాయి. గురుత్వశక్తి మాత్రం ఖాళీ లేకుండా అవిచ్ఛిన్నంగా వ్యాపించి ఉంటుంది. ఈ నాలుగు శక్తులకు ఒకే తాటిపైకి తేవడానికి స్ట్రింగ్ థియరీని ప్రతిపాదిస్తారు. ఈ సిద్ధాంతం ప్రకారం 11 పరిమాణాలు ఉంటాయి. అంటే 11 అన్నమాట. అయితే విశ్వంలోని నాలుగు పరిమాణాలకు అదనంగా ఉండే 7 పరిమాణాలు మన కంటికి కనపడని అత్యంత సూక్ష్మ ప్రదేశాలకే పరిమితమై ఉంటాయి. ఉదాహరణకు సాలెగూడులోని పోగులు మన కంటికి ఒకే పరిమాణంలో కనిపిస్తాయి. అదే మైక్రోస్కోప్లో చూస్తే అవే పొడవు, వెడల్పు, లోతు అనే మూడు పరిమాణాల్లో కనిపిస్తాయి. అలాగే స్ట్రింగ్ సిద్ధాంతంలో తంతులలో కూడా 11 పరిమాణాలు ఉన్నాయనడానికి ఖగోళ కణ శాస్త్రవేత్తలు వాడే సున్నితమైన పరికరాల ద్వారా సాక్ష్యం లభిస్తుంది.